స్నేహం అంటే ఊసిపోని కబుర్లు, సరదా తిరుగుళ్లే కాదు, కష్టకాలంలో ఆదుకునే అపన్న హస్తం కూడా అని నిరూపించారు ఆ మిత్రులు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం వెంకుపల్లె గ్రామానికి చెందిన మహబూబ్ అలీకి 2 కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మహబూబ్ అలీకి భార్య, 3 పిల్లలు ఉన్నారు. కూలి పనులతో కుటుంబ పోషణ కష్టమైన పరిస్థితుల్లో వారానికి 3 రోజులు మహబూబ్ అలీకి ప్రొద్దుటూరుకు వెళ్లి డయాలసిస్ చేయించుకోవడం శక్తికి మించిన భారంగా మారింది. మహబూబ్ అలీకి సమస్యను తెలుసుకున్న అతని స్నేహితులు వీరంతా 1995-1996లో పుల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ హైస్కూలులో కలిసి చదువుకున్నారు. స్నేహితుడి కష్టాన్ని పంచుకోవాలనుకున్నారు. ఒకరికొకరు సమాచారం అందించుకుని జీవిత గమనంలో ఎక్కడెక్కడో ఉన్న మిత్రులందరూ కలిసి మహబూబ్ అలీ కుటుంబానికి అండగా నిలబడ్డారు. తలో చెయ్యి వేసి 120,000 రూపాయలు నగదు జమ చేసుకుని మహమ్మద్ అలీకి అందజేశారు. అంతేకాకుండా తనకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్నేహానికి సరైన నిర్వచనం చెబుతూ పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రుడి కోసం ఒకటైన మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.